రెండు విషయాల్లో దేవుని యొక్క కంచి మన చుట్టూరు వెళ్ళిపోతుంది. ఒకటి దేనికి? మనల్ని బలపరచడానికి. రెండోది ఏంటి? నాశనానికి అప్పగించడానికి. అందులోనే ఎగ్జాంపుల్ రాజైన సౌలునికి దురాత్మ ఎందుకు వెళ్ళింది? సౌలును బలపరచడానికి కాదు. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు సౌలును విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి నుంచి పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ ఎంటర్ అవుతుంది, దురాత్మ విడిచి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. సౌలుని విడిచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోగా దురాత్మ వ్యక్తిని నాశనం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుని ఆత్మను ఆర్పకూడదు. మన అపవిత్రమైన జీవితంలో ఆర్పేస్తే సాతాను మనల్ని సర్వనాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇస్కరియోత్ యూదా జీవితం చూడండి. సాతానుడు ముందు ఇస్కరియోత్ యూదాని డబ్బుతో బయట నుంచి శోధించాడు. కానీ ఎప్పుడైతే ఇస్కరియోత్ యూదా యెహోవా గద్దింపుని ఏమాత్రం లొంగకుండా ఉన్నాడో, యేసు ప్రభు యొక్క మాటలకి ఏమాత్రము లొంగకుండా ఉన్నాడో, తెల్లవారితి యేసును అప్పగించబోతున్నాడు అనగా యేసు రొట్టె ఇచ్చినప్పుడు సాతానుడు ఇస్కరియోత్ యూదాలోనికి ప్రవేశించను. సాతానుడు ఇస్కరియోత్ యూదాలోనికి ప్రవేశించక ముందు ఏం జరిగింది? వాడు డబ్బుని దొంగిలిస్తూ ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా నువ్వు అనుకోవద్దు. ఆ చిన్న చిన్న తప్పులు నిన్ను సర్వనాశనానికి తీసుకెళ్తుంది. చిన్న చిన్న లంచాలే కదా అనుకోవద్దు. ఆ చిన్న చిన్న లంచాలు సాతానుడు బయట నుంచి శోధిస్తూ ఉంటే, ఆ పాపంలో నువ్వు అదే కొనసాగుతుంటే సాతాను నీలోకి వచ్చి నివసిస్తాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆయన యొక్క సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే కాదు దురాత్మలను కూడా దేవుడు వాడుకుంటాడు. రాజైన ఆహాబు యుద్ధానికి బయలుదేరాడు. ఎవరితో జోడించి? యోధా రాజైనటువంటి యెహోషాపాతుతో కలిసి వెళ్ళాడు రామోద్గిలాదును జయించడానికి. వెళ్దామా వద్దా అని ఆలోచన చేశారు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారట? ప్రవక్తలను అడగాల. ప్రవక్తలకి యెహోవా వెళ్ళమంటే ఆహాబు ప్రవక్తలు తెచ్చేసాడు 400 మందిని. ఈ 400 మంది ప్రార్థన చేస్తే వీళ్ళందరూ ఏమన్నారు? వెళ్ళు, అటాక్, దేవుడు గొప్ప జయమిచ్చాడు అన్నారు. యెహోషాపాతు అన్నాడు, ఇంకెవరో ప్రవక్తలు లేరా? ఉన్నాళ్లే, మికాయా అని ఆడు పనికిమాలి వాడు, ఎప్పుడు నాకు ఎగ్నిస్ట్ అని చెప్తాడు. అలాగనద్దు, దయచేసి పిల్లడు అన్నాడు. పిలిస్తే నిజం చెప్పమంటావా? యస్, చెప్పు. యుద్ధానికి వెళ్తే నేను వెనక్కి రావు, ఇంక నువ్వు అక్కడికి దేరెన్స్ ద మ్యాటర్ అన్నాడు. చూడు, యుద్ధానికి వెళ్తే నేను రానంటున్నాడు. 400 మంది ప్రవక్తల కన్నా నువ్వు ఎక్కువ? ఎస్, దేవుడు నాకు చూపించాడు దర్శనంలో. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథము 22:21. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదవని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. చాలు. వాడు దుర్మార్గుడు రాజైన ఆహాబు దేవుని విడిచిపెట్టి దీనులైనటువంటి వారికి ఆస్తులను దోచుకుని నాశనం చేసిన దుర్మార్గుడిని దేవుడు ఎవరికి అప్పగించాడు? దురాత్మలకు అప్పగించాడు. నేను చూశాను, దేవుని ఎదురు నుండి వచ్చింది పరిశుద్ధాత్మ కాదు దురాత్మ, వచ్చి మీ నోటి నుంచి అబద్ధపు ప్రవచనాన్ని పలికించింది అన్నప్పుడు 400 మంది కోపం వస్తుంది రాదా? అందులో సిద్ధికి అని ఒకడు వచ్చి కొట్టేశాడు కూడా దైవ సేవకుని. సో ఇతను మాట నమ్మొద్దరు, ఈయన్ని జైల్లో పడిండ్రని జైల్లో పాడేశారు మికాయని. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధంలో ఏం జరిగింది? ఆరోగ్యంగా వెళ్ళినాడు, డెడ్ బాడీ వెనక్కి వచ్చాడు రాజు. నీవు మరలా ప్రాణాలు వెనక్కి వస్తే నేను దేవుని ప్రవక్తనే కాదు, ఛాలెంజ్ అన్నాడంతే. నీ మాట నమ్మాలా, 400 మంది మాట నమ్మాలంటే నీ నాశనం చేయడానికి దేవుని దురాత్మ వెళ్ళి మాట్లాడాడు. కాబట్టి అన్ని సందర్భాలు మనం చూస్తే దేవుడు దురాత్మలను కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకుంటాడు. కొంతమందిని బలపరచడానికి వాడుకుంటాడు, కొంతమందిని నాశనం చేయడానికి వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి నమ్మకంగా ఉంటే ప్రతి దురాత్మ, ప్రతి శోధన, ప్రతి సాతాను శక్తి మనల్ని బలపరచడానికే దేవుడు మన ముందు పెడతాడు. దాన్ని చూసి కృంగిపోవలసిన పని లేదు. పోరాడదాం. పోరాడాలంటే ఒకటే ఒక సూత్రం చెప్తున్నాడు భక్తుడైన యాకోబు, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడిని యుద్ధ నుండి పారిపోతాడు. యేసయ్య బాటలు నడుద్దాం. యేసయ్య యొక్క శక్తితో దీవెనకరమైన
విజయవంతమైన ఈ లోకాన్ని జయించిన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం వింటూ ఉంటే సాతానుడు రకరకాల ఈ లోకానుసారమైన నెగిటివ్ ఆలోచనలు మాలోనికి రప్పిస్తూ ఉంటే వాటిని బంధించండి. నీ వాక్యానికి లోబడే జీవితం దయచేయండి. దురాత్మలు కానీ, దుష్టశక్తులు కానీ, సాతానుని యొక్క ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కానీ నీ పరిశుద్ధత నుండి, నీ రక్షణ నుండి, నీ కృప నుండి మమ్మలను దూరపరచకుండా నీవే 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 మమ్మలను రక్షించి కాపాడి మా చివరి శ్వాస వరకు విజయవంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.